लेकिन जैसे ही सरकार बनी, कांग्रेस कालेश्वरम स्कैम की फाइलें दबाकर बैठ गई। और जब बीआरएस सत्ता में थी तब उन्होंने कैश फॉर वोट मामले की जांच को आगे नहीं बढ़ने दिया। मित्रलारा మొదటి రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వము ఏ రకంగా దోచుకున్నదో మనందరికీ తెలిసిందే. ఆనాడు కాళేశ్వరం యొక్క ప్రాజెక్టు పేరు మీద జరిగిన కుంభకోణము, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా కాళేశ్వరంలో బీఆర్ఎస్ దోచుకున్నదో ఆ రోజు మాట్లాడినటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఫైల్ అన్ని కూడా తొక్కి పెట్టి ఏ రకంగా ఇవాళ ద్వంద్వ నీతి అవలంబిస్తున్నదో మనమందరం కూడా గమనిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఏ రకంగా ఇద్దరు కూడా తోడు దొంగలు కాబట్టి ఒకరినొకరు కాపాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ బీఆర్ఎస్ దోనో అలగ్ నహీ बल्कि दोनों एक ही करप्शन रैकेट के मेंबर्स है। कांग्रेस बीआरएस का ये करप्शन रैकेट कहां तक फैला हुआ है ये दिल्ली के लीकर स्कैम से भी पता चलता है। दिल्ली में जिस पार्टी ने लीकर स्कैम किया उसमें बीआरएस के लोग शामिल निकले और उसी पार्टी से दिल्ली में कांग्रेस का अलायंस है। इसलिए जब इस स्कैम पर कार्रवाई हुई तो करप्शन रैकेट के ये सारे मेंबर्स एक दूसरे के समर्थन में आ गए। మిత్రులారా, కాంగ్రెస్ బీఆర్ఎస్ వేరు కాదని, తోడు దొంగలని చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాను. ఎందుకంటే ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా ఈ ర్యాకెట్ కమిటీలో ఇద్దరు కూడా సభ్యులే. ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణంలో ఏ రకంగా ఒక పార్టీ అవినీతికి పాల్పడితే ఆ పార్టీతో కలిసి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా మద్యం కుంభకోణంలో పాల్పడ్డదో అటువంటి పార్టీతో ఇవాళ బీఆర్ఎస్ ఆ రకంగా అలయన్స్ లో కొనసాగుతూ ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఆ మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి ఆ ఢిల్లీ పార్టీతో అనుబంధంగా ఉంటే ఇవాళ బీఆర్ఎస్ వేరు కాదనే విషయాన్ని, కాంగ్రెస్ వేరు కాదనే విషయాన్ని తెలుసుకోవాల్సిందని కోరుతా ఉన్నాను.